మరో 2 వారాల్లో జరగబోతా ఉన్న ఎన్నికలు మీ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది. ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం మీ అందరితో కూడా ఈరోజు ఒక విన్నపం చేస్తా ఉన్నాను. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతా ఉన్న ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు వచ్చే 5 ఏళ్ళ మీ ఇంటింటి అభివృద్ధిని, ప్రతి పేదవాడి భవిష్యత్తుని నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు అని ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగమని చెప్పి మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను. ఈ ఎన్నికల్లో జగన్కు ఓటేస్తే మీరు పథకాలన్నీ కొనసాగింపు, పొరపాటు జరిగితే చంద్రబాబుకు ఓటు వేస్తే మన పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇదే విషయం, ఇదే మనకు చరిత్ర చెప్తా ఉన్న సత్యం, ఇదే సాధ్యం కాని హామీలతో మేనిఫెస్టో అంటూ చంద్రబాబు చెప్తా ఉన్న మోసానికి అర్థం. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. బాబును నమ్మటము అనంటే, చంద్రబాబును నమ్మటము అనంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అన్న విషయం ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నాను. బాబు మోసాల మీద తిరుగుబాటు చేసి వైఎస్ఆర్సీపీ జెండాను ఎగరేసిన ఈ కోటలో మళ్ళీ మీ ముందుకు వచ్చిన ఈ మోసాల బాబును, ఈ ఒరిజినల్ 420 గారిని కొన్ని ప్రశ్నలు అడుగుదామా కొన్ని ప్రశ్నలు చంద్రబాబును అడుగుదామా అక్క, కొన్ని ప్రశ్నలు అడుగుదామా. బాబు ఓ చంద్రబాబు, నేను చేసిన మీ బిడ్డ చేసిన కొన్ని స్కీముల పేర్లు నేను చెబుతాను, మరి నువ్వు చెప్పగలవా నువ్వు చేసిన మంచి ఏ పేదకైనా కూడా, ఏ ఇంటికైనా కూడా ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా 14 ఏళ్ళు సీఎం అంటావు, 14 ఏళ్ళు సీఎం అంటావు, 3 సార్లు సీఎం చేశానంటావు, మరి 58 నెలల్లో మనం అమలు చేసిన స్కీములు కొన్నింటి పేర్లు నేను చెబుతాను. రెడీనా అక్క? ఇంటికి వచ్చే 3000 పెన్షన్ కానుక గుర్తుకు వచ్చేది మీ జగన్ పూర్తి ఫీజుని చెల్లిస్తూ ప్రతి పేద అక్క చెల్లెమ్మకు తోడుగా ఉంటూ ఓ విద్యా దీవెన, ఓ వసతి దీవెన అంటే గుర్తుకు వచ్చేది మీ జగన్ బడులకు పంపే తల్లులకు ప్రోత్సాహం ఇస్తూ ఆ తల్లులకు తోడుగా ఉంటూ ఒక అమ్మఒడి అంటే గుర్తుకు వచ్చేది
గుర్తుకు వచ్చేది మీ జగన్. అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఓ చేయూత అంటే, ఓ కాపు నేస్తామంటే, ఓ ఈబీసీ నేస్తామంటే, ఓ ఆసరా అంటే, ఓ సున్నా వడ్డీ అంటే, అక్క చెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ళ పట్టాలంటే అందులో కడతా ఉన్న 22 లక్షల ఇల్లంటే, మహిళా సాధికారత అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. రైతన్నలకు అండగా ఉంటూ, రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ, పెట్టుబడికి రైతన్నకు తోడుగా ఉంటూ, ఓ రైతు భరోసా అన్న గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలన్నా రైతన్నను చెయ్యి పట్టి నడిపిస్తా ఉన్నది ఎవరు అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ప్రతి పేదవాడు వైద్యం కోసం అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆ పేదవాడికి అండగా ఉంటూ ఓ విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఆ పేదవాడికి ఆపరేషన్ అయిపోయినాక కూడా రెస్ట్ పీరియడ్ లో అండగా ఉంటూ ఆరోగ్య ఆసరా, ఇంటికే జల్లడ పడుతూ ఆ పేదవాడికి మందులు ఇస్తూ టెస్టులు ఇస్తూ ఓ ఆరోగ్య సురక్ష, ఆ పేదవాడికి అండగా ఉంటూ ఫ్యామిలీ డాక్టర్, గ్రామాల్లోనే విలేజ్ క్లినిక్ అంటూ ఆ పేదవాడికి అండగా అడుగులు వేస్తా ఉన్నప్పుడు ఆ పేదవాడికి గుర్తుకొచ్చేది మీ జగన్. స్వయం ఉపాధికి ఊతమిస్తూ ఒక లానేస్తామన్నా, ఒక మత్స్యకార భరోసా అన్నా, ఒక నేతన్న నేస్తామన్నా, ఓ వాహనమిత్ర అన్నా, ఓ చేదోడు అన్నా, ఓ తోడు అన్నా, ఆ స్వయం ఉపాధికి అన్నగా ఉన్నప్పుడు ఆ పేదవాడికి గుర్తుకొచ్చేది మీ జగన్. ప్రతి గ్రామంలోనూ ఓ సచివాలయ వ్యవస్థ, 60-70 ఇళ్ళకు ఒక వాలంటీర్ వ్యవస్థ, ఇంటికే వచ్చే పథకాలు గుర్తుకొచ్చేది మీ జగన్. నాడు నేడుతో బాగుపడ్డా ఇంగ్లీష్ మీడియం బడులు, నాడు నేడుతో బాగుపడ్డా మన గవర్నమెంట్ హాస్పిటల్లో గుర్తుకొచ్చేది మీ జగన్. గ్రామంలోనే మహిళా పోలీస్, ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లోనే దిశ యాప్, గుర్తుకొచ్చేది మీ జగన్. మీ బిడ్డ. మరి ఇవన్నీ స్కీములు వచ్చినది ఈ 58 నెలల కాలంలోనే. మరి చంద్రబాబు నీ పేరు చెబితే గుర్తుకొచ్చే స్కీములు ఏమిటయ్యా అని అడుగుతా ఉన్నాను చంద్రబాబును.
గుర్తుకొచ్చే స్కీమ్ ఏమిటి అని అడుగుతా ఉన్నాయి చంద్రబాబును.